వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి వార్తలు, వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. కప్పొంగిన అభిమానం, అటు అరేబియా సముద్రం, ఇటు అభిమాన జనసంద్రం, బ్రహ్మరథం. ఏ పేపర్లు చూసినా మెయిన్ పేజీలు అదే ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా మొత్తం ఇక్కడ బొంబాయిలో ఈ అరేబియా తీరం మొత్తం నిండిపోయింది, మొత్తం తీరం నిండిపోయేలాగా బాగుంది. క్రికెట్ ఆడడం బాగానే ఉంది, క్రికెట్ కూడా ఒక ఆట, కానీ క్రికెట్ కింద నలిగిపోతున్నటువంటి మిగిలినటువంటి ఆటలను ఎవరు పట్టించుకోవాలి? మీడియాతో సహా, ప్రభుత్వాలతో సహా. కేవలం మార్కెటింగ్ ఎంత దారుణంగా అయిందంటే, క్రికెట్ తప్ప మిగిలినటువంటి ఆటలే లేవు అన్నట్టుగా గ్రామాల్లో వేరే ఏ ఇతర ఆటలకు అంత డిమాండ్ లేకుండా పోయింది. మధ్యలో కొద్ది రోజులు ఒకరో ఇద్దరో బ్యాడ్మింటను లేకపోతే ఏదో టెన్నిస్ ఆడితే ఒకటి రెండు సార్లు అది మళ్ళీ వచ్చేసింది అంతే. కానీ స్థానికంగా ఉండేటువంటి మిగిలినటువంటి ఆటలను ఇంకా ప్రైవేటు పాఠశాలలకు పోయిన వాళ్ళైతే అసలు ఆటలే మర్చిపోయారు, తల్లిదండ్రులు మర్చిపోయారు. గవర్నమెంట్ స్కూళ్ళలో అక్కడెక్కడో చిన్న చిన్న ఆటలు ఉండేవారు, కానీ ఆ క్రికెట్ కింద మొత్తం మిగిలినటువంటి ఆటలు, అసలు భారతదేశం క్రీడ అయినటువంటి హాకీతో సహా మిగిలినటువంటి అన్నీ కూడా మొత్తం నలిగిపోతున్నాయి. ఎక్కడ వేరే క్రీడ లేనట్టుగా, వేరే ఆట లేనట్టుగా, వేరే ఏది లేనట్టుగా క్రికెట్ 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 అదొక పిచ్చిలాగా మార్చేసి, దాన్ని ఒక మతంలాగా మార్చేసి, క్రికెట్ తప్ప ఇంకేమి లేదు, క్రికెట్ చూడకపోతే వాడు పెద్ద నేరస్తుడు అనేటువంటి విధంగా, క్రికెట్ తప్ప ఇంకేమీ ఆడకూడదు అన్నట్టుగా మిగిలినటువంటి ఆటలు క్రికెట్లో నలిగిపోతున్నాయి. అయితే క్రికెట్ ఆడకూడదా? కాదు, క్రికెట్ కూడా ఆడాలి, కానీ క్రికెట్ మాత్రమే ఆడాలి, క్రికెట్ ఒక్కటే ఉన్నది ఆట, అది తప్ప ఇంకేమీ లేదు, అసలు వేరే ఏం పని లేదు. గ్రామాల్లో ఎక్కడ పోయినా సరే క్రికెట్ అనేది ఒకటి కనబడుతున్నది, క్రికెట్ ఉన్నది. వాళ్ళ మార్కెటింగ్ కోసం, వాళ్ళ అవసరం కోసం కేవలం డబ్బుల యావా, వ్యాపారం తప్ప అందులో ఇంకొకటి లేదు. క్రికెట్ క్రీడలో డబ్బుల యావా, వ్యాపారం తప్ప ఇంకేమీ కనబడడం లేదు. బీసీసీఐ మిగిలినటువంటి క్రికెట్ అభిమానులు నొచ్చుకున్నా తప్పలేదులే, కానీ అది తప్ప ఇంకే ఆట లేనట్టుగా, ఇంకేమీ లేనట్టుగా గ్రామాల్లో క్రీడల ప్రోత్సాహం అనేటువంటిది పూర్తి స్థాయిగా కనుమరుగైపోయింది. ఇక ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడం వల్ల, అంటే ప్రభుత్వ పాఠశాల నుంచి పూర్తిగా ర్యాంకులు ర్యాంకులు ర్యాంకుల దగ్గరికి పిల్లలందరినీ పంపించేస్తున్నాం. పిల్లల్ని వేరే కరికులంకి సంబంధించి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేకుండా పోతున్నాయి పూర్తిగా. ఇక ఉంటే క్రికెట్ ఆడాలి, లేకపోతే ఇంకేం లేదు, క్రికెట్ ఆడాలి. ఇన్ని కోట్ల మందిలో క్రికెట్ ఆడేది 11 మందో 20 మందో, రాష్ట్రానికి 50 మంది, అంత కలిపితే 100-200 మంది ఉంటారు ప్రతి రాష్ట్రంలో. దానికి దేశం మొత్తానికి ఆడటంలో 11 మంది, ఇంకో 11 మందో 20 మందో వాళ్ళు ఉంటారు. దేశంలో ఇన్ని కోట్ల మంది జనాభాలో క్రికెట్ క్రికెట్ అనేటువంటిది తన వ్యాపార దృక్పథంతో, మార్కెటింగ్ వ్యవస్థతో మొత్తం నాశనం చేస్తుంది అనేటువంటి విషయాలను గమనించాలి. పంజాలాగా విసిరిపోయింది, ఆక్టోపస్ లాగా మొత్తం కబ్జా చేసి ఆక్రమించేసి క్రికెట్ మిగిలినటువంటి అన్నిటి మీద ఒక పెద్ద ద్వేషాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నది. క్రికెట్ ఆటను ఆడాలి, కానీ క్రికెట్ను మాత్రమే ఆడాలి, క్రికెట్ను మాత్రమే చూడాలి. టీవీలలో క్రికెట్ వస్తే చూడకపోతే పెద్ద నేరంలాగా, వేరే క్రీడలు చూస్తే వాళ్ళు పెద్ద వేస్ట్గా లాగా. ఎట్లంటే ఇంజనీరింగు డాక్టరు ఒక ఎట్లయితేందో, నా కొడుకు ఇంజనీరింగ్ అని కావాలి, డాక్టర్ అని కావాలి, లేకపోతే ఆడితే క్రికెట్ ఆడాలి, ఇవి తప్ప ఇంకేవీ లేవన్నట్టుగా ప్రజల్లోకి ఎందుకు నెట్టబడుతున్నాము? ఇవాళ క్రికెట్ గెలిస్తే ఇంత పెద్ద వార్త వచ్చిన తర్వాత సహజంగా దాని మీదే అందరి దృష్టి వెళ్తుంది. అది కాకుండా మిగిలినటువంటి ఆటలకు ఎక్కడ కూడా మనం ఛాన్స్ ఇస్తలేము, ఛాయిస్ ఇస్తలేము. అయితే క్రికెట్ ఆడాలి, లేకపోతే ఇంజనీరింగో డాక్టరో చదవాలి, అది తప్ప ఇంకేమీ లేదా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, మీడియా ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. వేరే క్రీడలకు ప్రోత్సాహం లేకుండా పోతుంది, వేరే క్రీడలు ఆడితే ఎవరు చూసేటోళ్ళు దిక్కు లేకుండా పోతున్నారు, కనీసం దానికి మద్దతు పలికేటోళ్ళు చూసేటోళ్ళు అసలు ఏది లేకుండా పోతున్నది. ఆ ఆటలకు తగినంత గౌరవం కానీ, మర్యాద కానీ, వీక్షకులు కానీ ఎవరు దొరకకుండా పోతున్నారు. వేరే ఆటలు ఆటలుగా అన్నట్టుగా, ఇది ఒక్కటే ఆట అన్నట్టుగా వెళ్ళిపోవడం అనేటువంటిది భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. అనేకమైనటువంటి ఆటలు ఉన్నాయి, క్రికెట్ ఒక్కటే భారతదేశ నిజానికి అది భారతదేశం ఆట కూడా కాదు, అంటే ఈ అఫీషియల్ ఆట కూడా కాదు, జాతీయ క్రీడ కూడా కాదు అది. ఇది జాతీయ క్రీడ హాకీలాగా ఇంకొకటో కూడా కాదు, కానీ అయినా సరే మనం దాన్నే చేస్తున్నాం. మిగిలినటువంటి ఆటలను ప్రోత్సహించాలి, ఇది లేకపోతే కష్టమైపోతుంది. ఈ క్రికెట్ కింద మిగిలినటువంటి అన్నీ కూడా నలిగిపోతున్నటువంటి మాట, ఆ వాస్తవాన్ని గమనిస్తూ ఉండాలి మనం, లేకపోతే కష్టమైపోతుంది. ఇది క్రికెట్కు సంబంధించి.